సార్, మీరు గొప్ప జెనెటిక్ ఇంజనీరే కావచ్చు. మీ వైఫ్ను సబ్జెక్ట్గా ఎంచుకోవడం మీరు చేసిన మొదటి తప్పు. ఈ నెలలకు ముందే అభాషణ చేయించకపోవడం రెండో. నేను కోరుకున్న దాంట్లో తప్పే ఉంది డాక్టర్. అన్ని టాలెంట్స్ కలిగిన ఒక సూపర్ హ్యూమన్ బీయింగ్గా నా బిడ్డను సృష్టించాలనుకున్నాను. మల్టీ డిఎన్ఏ కలిగిన ఒక పర్ఫెక్ట్ జీనోమ్ని నా వైఫ్ గర్భంలో ప్లేస్ చేశాను. ఇది జెనెటిక్ రీసెర్చ్లో ఒక రివల్యూషన్ అయి ఉండేది. వెల్, ఇప్పుడు గతాన్ని తలుచుకుని ప్రయోజనం లేదు. ఇద్దరు పిల్లలకి కలిపి ఒకే హార్ట్. ఇలాంటి కవల పిల్లలు బతికినట్టు మెడికల్ హిస్టరీలోనే లేదు. హార్ట్ నుండే పిల్లాన్ని మాత్రం ప్రాణాలతో ఉంచి మిగతా పిండాన్ని కోసి తీసేద్దాం. ఇట్స్ ఏ క్లినికల్ వేస్ట్. లిసన్, పేరు కూడా పెట్టనప్పుడు ఒకరిని దూరం చేసుకోవడం ఈజీ, ప్రేమ పెంచుకున్న తర్వాత మీ వల్ల కాదు. పిల్లల్ని ఎవరు తాకడానికి వీల్లేదు. బుద్ధి లేకుండా మాట్లాడుకో, ఇది ఒక్కటే దారి. వీరిద్దరు నా ప్రాణం, దేవుడు నాకు ఇచ్చిన వరం. ఎవరైనా తాకారో వాళ్ళని చంపేస్తాను. థ్యాంక్ యూ. ఈ విజయానికి కారణం నా లోకస్ లాక్టో కంపెనీ యొక్క హెల్త్ డ్రింక్ ఎనర్జీ ఆన్. మిగతా హెల్త్ డ్రింక్స్ అడ్వర్టైజ్మెంట్స్ చూసారంటే మా ప్రోడక్ట్ వాడే పిల్లలందరికీ చొక్కాలని చిన్నవైపోతాయి, చేయి జాపితే మామిడి పండు అందుకోవచ్చని కథలు చెప్పే ప్రోడక్ట్ కాదు ఇది. ఈ విషయం మీకు అర్థమైంది కనుక మిగతా హెల్త్ డ్రింక్స్ అన్నింటినీ దాటేసి రాకెట్ లాగా 70% మార్కెట్ షేర్తో ఎనర్జీ ఆన్ ముందుంది. ఒక్క సంవత్సరంలో ఎనర్జీ ఆన్ పిల్లల పెరుగుదలని సంవత్సరంలో కాదు, నెలల్లో కాదు, నిమిషాల్లో పెంచుతుంది. Ma'am, do you have an invitation? I don't have an invitation. Then I'm sorry, I can't let you in. My friend invited, that's why I came. Suresh, ma'am, you can go please. Thank you very much. 10 samvatsaralu kritam ide competitors degiriki energy on project report tho nenu udyogam kosam vellanu. Ilantivi laksha products unnayani nirutsaparchar. Cheap on tarvesar. Meeru kolche ye devudu naa meeda koncham kuda daya choopaledu. Kaani devatala karuninchindi. Naa Sudha, my loving wife. నమ్మకం కోల్పోయి ఓడిపోయిన నా జీవితంలో కొత్త వెలుగు చాలా మల్టీనేషనల్ కంపెనీస్ కొలాబరేషన్ అని, పార్ట్నర్షిప్ అని బిలియన్స్ లో బేరవాడి నా కంపెనీని వాళ్ళ పాకెట్లో వేసుకోవాలనుకుంటున్నాను. నో, ఐ విల్ నాట్ సెల్ మై కంపెనీ, ఐ విల్ నాట్ సెల్ మై చైల్డ్, మై లైఫ్. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ద ఫ్యూచర్ ఇస్ ours, లెట్స్ సెలబ్రేట్. నువ్వు నమ్మేసావా పెళ్ళం సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టి ఎనర్జీ ఆన్ కి టార్గెట్ కన్స్యూమర్స్ అంటే అదే రా ఇంటి ఆడవాళ్ళని ఎలా పడేసారు చూసావా? ఈ బిజినెస్ ట్రిక్స్ అని మీ అమ్మకి చెప్పద్దు. ఏంటంటి గాలి కుదిలేసారా? ఒకసారి అంకుల్ ని చూడండి, తెల్లదాని బుగ్గలకి మాలిష్ చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి, జంప్ అయిపోతారేమో. ఏం భయం లేదు, పుట్టి మాటలే. అత్తిపత్తి అత్తిపత్తి అంటే అర్థం కాలేదా? వాడంటే అమాయకుడు, వీడు ఎందుకు ఏం చేస్తాడో తెలుసా? రే మీ వెళ్ళండిరా, పోండి. ఐ విల్ కాల్ యు లేటర్. ఓకే, ప్లీజ్ సర్ వెన్ యు మేడం. హాయ్, ఐఎమ్ ఆర్ఆర్ రఘురామ్, హెడ్ ఆఫ్ ఆర్ అండ్ డి డిపార్ట్మెంట్. ఫస్ట్ టైం మా కంపెనీతో కలిసి వర్క్ చేశారు, పైగా ఫ్రెండ్స్ ఏమని బేసిక్గా మాట్లాడుతున్నారు. మీ ట్రాన్స్లేషన్ సర్వీస్ మాకు ఫ్యూచర్లో అవసరం ఉంటుంది, మీ నంబర్ ఇవ్వగలరా ప్లీజ్? మేడం, మీరు ఇలాంటి డ్రెస్సులు కాకుండా చీర కట్టుకుంటే, అయ్యో మరపక బజ్జి కారంగా ఉంటుంది కదండి. నీళ్ళు ఇవ్వండి త్వరగా. ఏమిటండి ఇది, గుట్టుకుని తాగేశారు? మీకు అలవాటు ఉందా? రోజు తాగుతారా? మేడం ఇది వాటర్ కాదు, స్ట్రాంగ్ వోడ్కా. రాగా తాగేశారు. మీరు తాగిన స్పీడ్కి చూస్తున్నామని రెండు రెండుగా కనిపిస్తాయే. నాన్న స్టేషన్ ఇండియా పక్కన పాకిస్తాన్ లాగా నేను తగిలించాడు చూడలేదు.
హాయ్, ఆశ్చర్యంగా ఉంది. మీలాంటి అమ్మాయిలు కూడా తిలక్ కవితలు చదువుతారా? అది తెలుగులో. మీకు తిలక్ కవితలు అంటే ఇష్టమా? చేతిలో కలం అలాగే నిలిచిపోయింది. అప్పుడే నీ నవ్వు నా గుండె కింద వినిపించింది. ఏంట్రా, ఏదో మంత్రాలు చదువుతున్నావు? నోర్మీరా, ప్రేమించే వాళ్ళు కవితలు రాయకుండా ఉండలేరు, తిలక్ కవితలు చదివిన వాళ్ళు ప్రేమించకుండా ఉండలేరు. హాయ్, ఐ యామ్ అంజలి. హాయ్. వా, హే, అక్కడ నాకంటే ఎక్కువగానే మందు కొట్టినట్టున్నారు. ఏది లేదు, నాకు మందు కొట్టి అలవట్లేదు. ఎవర్రా ఆంటీ, సోది చెప్తున్నావు. ఎవరో ముసలి రచయిత్రి బోర్ అనుకుంటే హాట్ అండ్ స్వీట్నే పడ్డావు. అయ్యో, బాగా ఎక్కింది. మీరు డబుల్గా కనిపిస్తున్నారు. నలుగురులో ఉంటేనే ప్రాబ్లం. మేడం అంజలి, మీట్ మిస్టర్ అఖిల్ అండ్ మిస్టర్ విమల్. మా ఎండి రామచంద్ర గారి ట్విన్ సన్స్. ఓ, ద కంజాయింట్ ట్విన్. Yes. మీ గురించి బుక్స్ లో చదివాను. ఓకే. మీరు స్టడీగా లేరు, కావాలంటే నేను మిమ్మల్ని డ్రాప్ చేయమంటారా? లేదు, కరెక్ట్. కెన్ రఘునా, నాన్న పిలుస్తున్నా. తరిమిస్తున్నావా? యా, తొందరగా వెళ్ళు, నాన్న తిడతారు. ఓకే, ఐ గాట్ టు గో నౌ. సీ యు సమ్ టైమ్. హాయ్. హలో బ్రదర్. ఈ థర్డ్ స్టాండర్డ్ లో మనం చదువుకున్నామే, పంటకి పారే నీరు కొంచెం గుంటకి పారుతుందని. నా వైపు చూసి తను స్మైల్ ఇస్తే నువ్వు ఏంటో ఆడిస్తున్నావు. నీకు స్మైల్ వచ్చిందా? లెఫ్ట్ లో నాకే టాటా చెప్పు. చెప్పిన టాటా నోనో, ఏదో బూత్ బంగ్లాకి వచ్చినట్టు ఉందిరా. డబుల్ ఎల్ వాసన రావట్లేదు. తర్వాత ఐటమ్ నెంబర్ 34, చిలక పలుకుల సుందరి బి సరోజయదేవి వాడిన సిగ కొప్పు ఇది. 3100, 3200, 5000. అక్కడ బాబు పాట 6000. 6000 ఒకటోసారి, 6000 రెండోసారి, 10000, 10000 పాత కొప్పుకి 10000 రూపాయల, రెండోసారి 10000, మూడోసారి. తాతయ్య వల్ల తప్పించు. తర్వాత ఐటమ్ నెంబర్ 35, శ్రీశ్రీ గారు రాసిన కవిత కార్టూన్ తో పాటు ఉంది. తన కవితల గురించి ప్రజల యొక్క స్పందన ఏమిటి అనేదే ఈ కార్టూన్. దేవుడి యొక్క పాట 20000, 20500, 21000, 21500, 22000, 22.5, 23000, 27500, 28000, 28000 ఒకటోసారి. ఇంకెవరు పాడలేదా? 28000 రెండోసారి. నేను పాడబోతున్నాను. 29000. రే, ఇంకెవరు పాడలేదురా? అది మనకే. నువ్వెందుకు రేటు పెంచుకోమా? నీకు కావాలంటే నువ్వు పాడుకో. ఏ, తమరికి శ్రీశ్రీ ఎవరో తెలుసా? ఓయా, మనసొక్క మధు కలసం. అది ఆచార్య ఆత్రేయరా, మొద్దు. ఓ రియలీ? 29, 30000, 31000, 32000, 33000, 34000. నా దగ్గర 34000 ఉన్నాయిరా, వదిలేరా ప్లీజ్. పోటీకి దిగాక ఫీల్ అవ్వకూడదు, డీల్ చేయాలి. 35000 ఒకటోసారి, రెండోసారి 35000, మూడోసారి. ఇందులో 34000 ఉన్నాయి. బ్యాలెన్స్ 1000 రూపాయలు. ఎదుకోండి. ఫ్రాడ్. హాయ్. 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 ఇక్కడికి రెగ్యులర్ గా వస్తారా? యా, ఏదైనా ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఉంటే వస్తాను. హ్యాపీ బర్త్డే. నాకా? ఈ రోజా? కాదే. ఎనీవేస్, రాబోయే బర్త్డేకి ఇది నా స్మాల్. యా, నా డబుల్ తోనే కొన్నాడు. కృతోడ. నచ్చదా చూడు. వావ్, నాకా? ఇది నాకు దక్కలేదు అనుకున్నాను. అంత గట్టిగా పట్టుకోకండి, పాపం బొమ్మలో ఉన్న వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అవుతారు. ఏమైందయ్యా? సార్, ఇతని పేరు అజయరత్నం. ఇది యాక్సిడెంట్ కాదు, రాబరీ. ఇతను చేతుకున్న వాచి, బ్రీఫ్ కేసులో డబ్బు కొలగొట్టారు. నార్త్ సైడ్ దొంగలే ఇలా చేస్తారు సార్. I'll join you in a minute. The room is yours. He'll be here in 2 minutes.
హలో. హాయ్. హలో. హాయ్. హాయ్, ఐఎమ్ రామచంద్ర. నైస్ మీటింగ్ యూ. ఐఎమ్ వోల్గా ఫ్రమ్ దెన్ పోస్ట్. చీఫ్ రిపోర్టర్ వోల్గా. ఎస్ వోల్గా. ఓకే, యు ఆర్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, రీసెర్చ్ హెడ్, ఎంబ్రియో ప్రొడక్షన్ అండ్ మెనిపులేషన్ ఇన్ నేషనల్ రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. యు పయనీర్డ్ ఇన్ అగ్రబియో టెక్నాలజీ, క్రియేటింగ్ హ్యూమన్ మిల్క్ ఫ్రమ్ కౌస్. ఓకే. You've done a very good research on my background. What is that secret formula which made Energion number one? Do you want me to tell you my trade secrets? Do you think Coca-Cola will tell you their trade secrets after 100 years? Whatever ingredients we use in Energion, we print it on the pack. Read it. So, you use the same ingredients as others, but Energion gives an instant result. It's like this. You have one nose, I have one nose. You have 2 ears, even I have 2 ears. But are we alike? No. I have 2 eyes. You have 1, 2, and a 3rd eye. You think I'm a fool? You are not a journalist. You are a spy. Hey, tell the tolu pambiste anta vipputan anukunava? Idi teesina photolu chudu. మా ఆఫీస్లో టాయిలెట్స్ మార్చడానికి ఇచ్చిన కొటేషన్స్. మీరిద్దరూ ముప్పొద్దులా దీన్ని తాగండి, అప్పుడైనా బుద్ధి పెరుగుతుందేమో చూద్దాం. మళ్ళీ దీని మొహంలో ఆఫీస్లో కనబడకూడదు. ఎస్ సార్. అకి, ఇవాళ కాస్త లిమిట్ గా తాగరా, నైట్ కవితలు రాయాలి. ఇన్ఫాక్ట్ నా మందే నిన్ను కవిని చేసిందిరా. హాయ్ గాయ్స్. హాయ్. హే అంజలి, స్టన్నింగ్ గర్ల్. హే సారీ, వి గాట్ ఎ బిట్ డిలేడ్. హాయ్. ఇంట్రోడ్యూస్ చేయాలని తనే ఎదురు చూస్తా. హాయ్. హౌ ఆర్ యు? హాయ్ అకి. అఖిల్. Hi. She's Volga from Danpost, Ukrainia. Ukka factory law? Ukrainia ra? US sir. Russia nunchi vidipoyina country. I can't believe it. Edo okate. Ah, original. Zarak. On takoy smeshnoy. He's always like this. Satish, ala vodka. You vodka for me, please. One more vodka. Idi majjiga daage face. No. Can you fruit juice? Okay. Rendu ice face na orange sherbet ASAP. ఇంట్లోనే రష్యన్ క్లాసెస్ చెప్తున్నా ఉంటా. వాట్ ఆర్ ది ఛాన్సెస్ ఫర్ రివైవల్ ఆఫ్ సోషలిజం ఇన్ రష్యన్ కంట్రీస్? నో చాన్స్. కామ్రేడ్, తమరికి రష్యా భావాలు తనకి వచ్చేస్తున్నాయా? ఎందుకురా ఇంతంత బుక్ లో అంతంత సేపు చదివి తన బ్రెయిన్ తింటా? నన్ను జోకన్ చేస్తేనే కదా హీరోయిన్. లెట్స్ హావ్ ఎ గుడ్ గుడ్ ఈవినింగ్. ఓకే, ఆల్ గుడ్. చీర్స్. చీర్స్. హే, దిస్ లుక్స్ లవ్లీ. వాట్స్ దిస్? ఓ, ఇట్స్ ఎ పెన్ డ్రైవ్. యా. హే, నైస్. Lucky fella. Why don't you place to settle here? Come on. Chalra, over ga taku. Hey, nuvvu daage ee orange juice valla naa kick anta digipothundra. Nenu 4 round leste daakundane 2 round la kick idi. Osiki. I need a refill. Baby, which country you are? Get lost. Postpaid ah? Prepaid ah? కనెక్షన్ ఇచ్చేద్దాం. ఏయ్, ఎవరా వాడు? కమ్ విత్ మై రూమ్. మీరు ప్రయత్నిస్తున్న వినియోగదారులు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడారు. అండ్ దెన్ రష్యన్ కేక్. ద పేపర్స్ యు ఆస్క్డ్ ఫర్. Man, it's not complete. You said you will give more details. You give more money, I'll give more details. No, which a double ki ide chaala ekku. No, no, no. I've given you lots of money. You promise more. This will not be useful. ఫైర్ సార్. ఎలా అయిందో తెలీదు. మిగతా బ్లాక్స్ అన్ని సేఫ్. షిట్.
ఫైర్మెన్ వచ్చారు, ఆపుతున్నారు సార్. నేను అక్కడికి వస్తున్నాను. ఏమైంది? ఫైర్ యాక్సిడెంట్. సార్ ఇది యాక్సిడెంట్ లా లేదు, ఇదేదో కుట్రలా అనిపిస్తుంది. ప్రొడ్యూసర్ మీకు అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తాను. వాట్ ఈస్ హ్యాపెనింగ్ సతీష్? సెక్యూరిటీ ఎలా ల్యాప్స్ అయింది? ఎంత నష్టం? ప్రతాప్, ఓ స్మాల్ రిక్వెస్ట్. కంపెనీకి హెవీ లాస్. యాక్సిడెంట్ కాదని రిపోర్ట్ ఇస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయలేము. చెంటే మేనేజర్ ఆపడం చేత కదా, కానీ కన్విన్స్ చేయడానికి సవా లక్ష రీసెర్చ్. Они такие необычные. У них вообще снели разные. У каждого из них отдельный мозг. Эй, ఏడది కువా బోని. రష్యన్ ఎఫ్ఎం వింటున్నట్టుంది. కాస్త తెలుగు సబ్టైటిల్ ప్లీజ్. మీ ఇద్దరికి జాయింట్ గా ఒకే విధంగా కళలు వస్తాయా లేక వేరే వేరే విధంగా కళలు వస్తాయా అని అడుగుతోంది. దీనికంటే బెటర్ ఆటో కంటే మా ఇద్దరికి కామన్. మిగతా అన్ని క్లింక్ క్లాంక్ లో వేరే వేరు. సో ఓల్గా డోంట్ వరీ. నీ బ్రెయిన్ డెవలప్ అవడం కష్టం రా. అంజలి ఇక్కడ నుంచి ఎలర్జానికి టోటల్ మిక్స్ అప్ జరుగుతుంది. Yeah. స్టార్ట్ చేసినప్పుడు 100 అవులు ఉండేవి, 7000 అవులు ఉన్నాయి. I just want to take one more picture. Because వేడ కడపకుండా ఫోటో తీ. Has your father gone to Gujarat? Yeah. Where in Gujarat he is planning Energon factory? Hey, ఏంట్రా ఇది? Hey, but darling. ఇంటర్వ్యూ మాదని చెప్పి మా నాన్న గురించి అడుగుతుంది. Okay, you know what? Just go and join them. I'll take a picture. Yeah. Go on. Let's click one. Come, come. Smile. Jeez. Yeah, are we done? I just want to go to the toilet. Olga, you need to go behind that building. ఎందుకు పని తడిసిపోయింది? ఎప్పుడు నాకు డీసెన్స్ లేదంటావు? ఏదో అర్జెంట్ తడిసిపోయింది, ఇవన్నీ అడుగుతావండి. కోటయ్య, పాల ట్యూబ్ పీకితే మోగుతుంది, ఆడపిల్ల బాత్రూంలో పడిపోతే అలారం మోగేట్టు పెట్టచ్చు కదా. కన్సర్న్ అండి. దీని పంది కొట్టిన 12 మంది వెంట పడతారా? కమ్ ఆన్ హీరో, కమ్ ఆన్, లెట్స్ హర్రీ అప్. ఏంట్రా అది? దీనికి ఎంత? ఎక్కడికి వెళ్తున్నాం? ఏం పని మీద వెళ్తున్నాం? స్కూల్ యూనిఫామ్ వేసుకొని వస్తావా? థియేటర్ కదా డిఫరెంట్ గా. ఇదొక సూది సినిమా, ఓదగ ఫీల్ అయి చూస్తున్నా. సూపర్ సినిమారా? యూత్ పాలిటిక్స్ చెప్తున్నారు. సూపర్ ఫీల్ తీసుకొచ్చి ఏంట్రా? ఏం చేస్తున్నావురా? ఏయ్, నైట్ అంతా నీకు క్లాస్ తీసుకుంది ఎందుకే? ఓకే 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 ఓకే. రిహర్సల్లోనే నా మీద వాళ్ళమన్నా, ఇప్పుడు తన మీద వాళ్ళరా? యా, చేయి పట్టుకో.
టికెట్లు వచ్చించాడే వాణ్ణి వీడారా నోట్లో వేలు పెట్టినా కొరకలేవనుకున్నాను కదరా. కొరికేశాడమ్మా కొరికేశాడు. నా ఊరు నుంచి వచ్చేసారా? హాయ్ డాడ్, కిందకి రండిరా. బుక్ అయిపోయావురా, చూడ్డానికి నీ మలయాళ సినిమా సీరియల్లానే ఉంది. వాట్ ఇస్ దిస్? షీఈస్ ఓల్గా ఫ్రమ్ ఉక్రేనియా. మా గురించి ప్రెస్ లో రాస్తుందంట. షీఈస్ జస్ట్ ఏ రిపోర్టర్. రిపోర్టర్ కాదురా, స్పై. కంపెనీ సీక్రెట్స్ ని దొంగలించడానికి వచ్చింది. ముందు నా ఆఫీస్కి వచ్చింది. నా టేబుల్ మీద ఉన్న డాక్యుమెంట్స్ అన్నింటినీ సీక్రెట్ గా ఫోటో తీస్తుంటే తరవేశాను. ఆ తర్వాత R&D డిపార్ట్మెంట్ ని ఎవరో తగలబెట్టేశారు. ఆన్ టాప్ ఆఫ్ దిస్, దాన్ని మన క్యాటిల్ ఫార్మ్ కి తీసుకువెళ్లి మీరు కలిసి గంతులేశారు. డారీ, యు ఆర్ రియాక్టింగ్. షట్ అప్ అకే. నువ్వు మాట్లాడుకు. ప్లాన్ చేసి నేను ఊర్లో లేని సమయం చూసి మీ దగ్గరకు వచ్చేది. ఎవ్రీవన్ వాంట్స్ టు స్నాచ్ అవే దిస్ కంపెనీ ఫ్రమ్ మీ. మీకేం తెలుసురా నా కష్టం కృషి గురించి? ఇదంతా నువ్వు ఇస్తున్న చడవే. సరే, వాళ్ళు నీ వల్లే చెడిపోతున్నారు. అదండి, వదిలేరా. ఓల్గా అంత బ్రెయిన్ లేదు. షీ ఇస్ ఎ బ్లడీ డమ్ చిక్. కమ్ ఓల్గా, లెట్స్ హావ్ ఎ డ్రింక్. యెట్ 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 ఇట్స్ బీన్ ఎ రూల్. ఐ హావ్ బ్రోకెన్ ఇట్ ఇన్ 8 ఇయర్స్. ఆన్ ఫ్రైడేస్ ఐ డోంట్ డ్రింక్. ఐ లాస్ట్ మై బ్రదర్ ఆన్ ఫ్రైడే. ఇట్స్ మీ సెంటిమెంట్. దీన్ని పాప నాన్న అనుమానిస్తున్నారు. Hey Vimal, you wanted to meet me. What's the matter? Olga, I thought. Oh, excuse me. Hello. Привет. Да, конечно. Я сейчас. Hey, tana denduku teestunavra? Eh, em ledra. Sardaga Russian part lo vinta. These are intentionally framed and focused. You didn't take our pictures, you misused us. Tell me, who are you? Definitely not a journalist. You're a spy. Please listen. You've come to steal my father's trade secrets, you bloody cheat. Lying from head to toe. You meet different customers with different names or different games. You bloody slut. Stop it. Stop it. Okay, listen.
My investigation brought me from Ukraine to your father's product here. Bullshit. No, you don't know how big this is. You think Raghu's death was suicide? No, he was killed. Murdered. Man, it's not complete. You give more money, I'll give more details. This is all for your country, your people, your children. Whole generation will be ruined within 10 years. I don't care what happens after 10 years. I want my money now. Buddy, I'll kill you. Don't play with me. You will regret this. Hey, Olga, you give me more money. I'll give you video evidence. Intelligent. He came across some research findings that would have exposed your father. That is why he was murdered. ఈ రాట్కి మనం 3 నెలలుగా ఎనర్జీ ఆర్ ఫీడ్ చేస్తున్నాం సార్. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ యాక్టివ్. దీనికి 6 నెలలుగా ఫీడ్ చేస్తున్నాం. కొంచెం డల్గా ఉంది. సార్, ప్రాబ్లం ఇదే సార్. సంవత్సరం పాటు ఎనర్జీ ఆన్ తిన్న 3 ఎలుకలు ఒకదాని తర్వాత ఒకటి చనిపోయాయి సార్. అందులో ఒకదాన్ని డైసెక్ట్ చేసి చూసినప్పుడు బ్రెయిన్, హార్ట్, కిడ్నీ అన్ని పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి సార్. నర్వస్ సిస్టమ్ కంప్లీట్లీ కొలాప్స్డ్. ఎలుకలకే ఈ పరిస్థితి అయితే ఎనర్జీ ఆన్ తాగుతున్న పిల్లలు తప్పకుండా 5 ఏళ్లలో బాగా ఎఫెక్ట్ అవుతారు సార్. యాక్చువల్లీ తన బయాలజికల్ సిస్టమ్. దీని గురించి ఎవరితోనైనా డిస్కస్ చేసావా? ఎవరికీ చెప్పలేదు సార్. సిస్టమ్లో సేవ్ చేసి. థ్యాంక్ యూ. యూ డిజర్వ్ అ బెటర్ ప్లేస్. థ్యాంక్ యూ సార్. యువర్ ఫాదర్ బర్న్ రీసెర్చ్ ల్యాబ్ లైక్ ఎన్ యాక్సిడెంట్. హీ డిస్ట్రాయ్డ్ ఆల్ రఘుస్ ప్రూఫ్. వన్ మోర్ థింగ్. Your father's rival, Ajay Ratnam, spied on your company. That is why he was killed. But you could have gone to the police. Why didn't you do that? This is a matter of billions and billions of dollars. These people just would have bought the police. I would have been tortured, arrested, and deported back to Ukraine. I'm more worried about millions of kids. My concern is the future of India. I have got more proof in my room. Okay? I'm going to work tonight and connect all the ends of the puzzle. So, I will show you all my findings tomorrow. Because you are not in the position to understand me right now. You better go home now, okay? Oh my God. Excuse me. Hey! Why are you going to talk to me? Do you have any problem? మన ఫ్యాక్టరీలో ఎనర్జీలో ఏదైనా తప్పు ఉందా? నాన్సెన్స్. హోల్గా ఏదైతే చెప్పింది నాన్న, ఫారెన్ నుంచి ఏం ఇంపోర్ట్ చేస్తున్నావు నాన్న? ఎనర్జీలో ఏదో కలుపుతున్నావని చెప్పింది. విమల్ తాగున్నారు. లేదు, రేపు మాట్లాడుకుందాం. రఘు చావు కూడా సూసైడ్ కాదు, మర్డర్ అని చెప్పింది. తన దగ్గర అన్నిటికీ సాలిడ్గా ఎవిడెన్స్ ఉందని చెప్పింది. సరే, ఇప్పుడు వద్దు, రేపు వద్దు మాట్లాడుకుందాం. మీరు ఇంటికి వెళ్ళండి. ప్రసాద్, వీళ్ళు ఇంటికి తీసుకెళ్ళి. సరే సార్. అయ్యగారు ఇట్లా దించారమ్మా. నువ్వు వెళ్ళు. ఇదంతా నా కర్మ. ఎందుకు ఇలా తాగొచ్చారా? ఏం కాదమ్మా, వీడే. లేదమ్మా లేదమ్మా, ప్రామిస్. లాస్ట్ ఏమైనా తిన్నారా? ఫ్యాక్టరీలో ఏదో తప్పు జరుగుతుందమ్మా. నాన్న నాన్న ఏదో తప్పు చేస్తున్నారమ్మా. మనం ఫ్యాక్టరీలో రఘు అని ఉండేవాడే.
patriots, evangelical Christian activists in the 90s are taking control of state conventions to win you enough delegates to get your name placed formally to ship. I mean, is the goal to get you a prime minister? ఏదో పెండ్రైవ్ లాంటిది మింగింద్రా, పదండి. తీరా ఫోన్ తీరా. ఏ మార్నింగ్ అంజలి, పోలీసులు నిర్ధారించింది ఏమిటంటే వెంటనే టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్ చూడు. ఈ రోజు కొంచెం ఎక్కువైనట్టుంది. రెండో ఫ్లోర్ నుంచి కాల్ జారి కింద పడినట్టున్నారు. ఇక్కడ ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి జరిగిన ప్రమాదం యాక్సిడెంట్ అని తేలింది. ఆ ఓల్గా అనే అమ్మాయి తాగిన మైకంలో అజాగ్రత్త. నన్ను కాదు ఆయన అడుగు. బోల్గా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయని నిన్న మీతో చెప్పాను. వెంటనే తను పైనుంచి పడిపోయి చనిపోయింది. ఎలా జరిగింది అన్న? ఎలా అంటే అదే న్యూస్ లో చెప్తున్నారు. ఫుల్ గా తాగింది, కింద పడి చచ్చింది. లేదు, ఛాన్స్ చేయలేదు. ఫ్రైడేస్ తను తాగదని చెప్పింది. నిన్న తను తాగలేదు, నాకు కన్ఫర్మ్ గా తెలుసు. మీరే తాగింది, తగలేదా మీకు? వీడేం వాగుతున్నాడు? మీరు చేసే అక్రమాలని ఎవరు ఎదిరించినా వాళ్ళని అంతం చేస్తారని చెప్పింది. ఎవరితో తెల్లదాని గురించి నన్నే అనుమానిస్తావా? నేను అనుమానించట్లేదు, ఖచ్చితంగా చెప్తున్నాను. మీరే ముందు రఘు, ఇప్పుడు ఓల్గా, నెక్స్ట్ ఎవరు? నిన్ను నేనే చంపేస్తాను. మాటకి మాట నాన్న మీద రేసవుతున్నావు. ఇవన్నీ ఎలా అర్థమవుతారా? సెల్ఫిష్. నీ సుఖాలే నీకు అన్నిటికన్నా ముఖ్యం. నీకు నొప్పి పెడితేనే అది నీకు ప్రాబ్లం. ఎప్పుడు జాలిగా ఉండాలి, కానీ దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నా ఎలా వస్తున్నాయి నీకు అనవసరం. యువర్ బ్లడీ ప్రొడక్ట్ ఆఫ్ క్యాపిటలిజం అండ్ కన్స్యూమరిజం. ఏ ఎర్ర సంచి, స్టాప్ ఇట్. ఏంటి కూలోడి మీద చేసి మాట్లాడితే? నువ్వు పెద్ద షేక్వర్ అయినట్ట? నువ్వు వేసుకున్నావే షర్టు, ప్యాంటు, బెల్టు, లోపల వేసుకున్న అండర్వేర్, ఇవన్నీ ఎవరి సంపాదనతో కొనేవరా? ఎక్కడో బెంగాల్ వరదలు, గుజరాత్ భూకంపం, సునామీ, యూనిసెఫ్, ఎన్జిఓస్ కి నువ్వు దానాలు ఇచ్చేస్తావే, అదంతా ఎవరిది? నువ్వు కుప్పలారి తోలి సంపాదించావా? తాగబోతే ఎదవా. నాన్న గురించి తప్పగా మాట్లాడుతున్నాడు. నాన్న నాన్న అని నెత్తి మీద పెట్టుకుంటున్నావే, నాన్న ఏం చేస్తారో తెలుసా? ఒకే హార్టును కవలపిల్లలు బతికున్నట్లు మెడికల్ హిస్టరీలోనే లేదు. ఒక్కరిని పోగొట్టుకోవడానికి సిద్ధమైతేనే రెండో వాళ్ళని బతికించగలం. మర్చిపోలేదు నాన్న, నేనేది మర్చిపోలేను. అప్పుడప్పుడు కళ్ళలో కూడా వస్తోంది. ఆ దారుణ ఎవరికి తెలియకూడదు, అది నాతోనే సమ్మది. కానీ ఏం జరిగిందిరా? ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నా? వద్దమ్మా, నాకేమొద్దు, ఎవరు వద్దు, నన్ను నా దారుణం పోనివ్వండి. పోరా, పోతే పో.
ఎందుకమ్మా నన్ను పుట్టగానే కోసి పారేయలేదు? ఇప్పుడు చూడు నా అంతటి నేను ఏం చేయలేకపోతున్నాను. రే నేను లేకపోతే నువ్వు ఒక్కడ కూడా ముందుకు వెళ్ళేవరా ఎక్స్ట్రా ఫిట్టింగ్. రే నేను లేకపోతే నువ్వు ఒట్టి మాంసపు ముద్దేవిరా, నీ గుండె కూడా లేదు కదరా హార్ట్లెస్ ఫెలో. ఏం మాట్లాడుతున్నావురా, ఏంటి మాటలు? మీరిద్దరు ఇలా విడిపోవడానికి నన్ను ఇంత కష్టపడి పెంచింది. అయ్యో అయ్యో మీ ఇద్దరు వేరు వేరు కాదురా, ఒకే ప్రాణం నా ప్రాణం. మేడం ఈయన కోసం వెయిటింగ్, ఈయన సైన్ చేశారంటే పోస్ట్ మార్టం చేసి అమ్మాయి బాడీని వెంటనే అప్పగిస్తాం. వెళ్ళిన దానివి అమ్మాయి బాడీ చూసి తిరిగి వచ్చేయాలి. ఉన్నపలంగా వచ్చేయమంటే ఎలామా? వోల్గా నా ఫ్రెండ్ అమ్మా, నేను చెప్పేది నువ్వు వినమ్మా ప్లీజ్ మా. తొందరపడకండి అన్న, ఆ దొరసాన బాడీ ఇప్పుడేగా నా టేబుల్ మీదకి వచ్చింది. ఇదిగో మన పని అవుతుందా? అవదా అవుతుందన్నా, ఆ శవాన్ని కొయ్యబోయేది నేనే. వస్తువు ఎలా ఉంటుందో చెప్పండి. పెండ్రీ తెలీదా, సిమ్ కార్డు లాగా చాలా చిన్నదిగా ఉంటుంది. ఇంకా ఇది పోలీసుల చేతికి వెళ్ళకూడదు. అయ్యా రిస్క్ మ్యాటర్ అన్న, ఇదే అక్కడ సరిపోయింది. పదేళ్ళు మాట్లాడు. ఇదిగో 7,000 తీసుకో. ఏం కుదరదు, 10,000 2,000 అడ్వాన్స్ ఉంచు, పనే 5,000 తీసుకో. బేరాలంటే అనడం ముఖ్యం కానీ. హలో విమల్, చెప్పండి. జరి ఓల్గా పోస్ట్మార్టం అయిందా? ఓల్గా చనిపోయే ముందు పెండ్రైవ్ నేను మింగేసిందట, దాన్ని తీసుకెళ్ళడానికి ఇక్కడ ఎవరో ట్రై చేస్తున్నారు, నువ్వు వెంటనే రా. అంజలి మా కంపెనీ సీక్రెట్స్ అందులో ఉన్నాయి, అది బయట వాళ్ళు ఎవరికి దొరకకూడదు. నువ్వు ఎలాగైనా అది తీసుకో, నేను వచ్చేస్తాను. ఓకే ఐల్ ట్రై. సార్ టోకన్ నంబర్ 12 స్కూల్ పిల్ల, కెమికల్ అనాలిసిస్ చేయాలట, చీఫ్ మిమ్మల్ని రమ్మన్నారు సైన్ చేయడానికి. వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. రేయ్ ఏంట్రా ఇది, సింపుల్ మ్యాటర్ని పట్టుకుని ఇంత సేవ్ చేస్తున్నావు, ఇంత సేవ్ చేస్తే ఎలా చెప్పు? అరే అదే అది కింద పడింది. అన్నా అన్నా, ఆ పెన్ డ్రైవ్ దొరికిందా? పెన్ డ్రైవ్ ఏమీ నా దగ్గర లేదమ్మా. అయ్యో డబ్బులు తీసుకున్నావు, వద్దు వద్దు లోపల పెట్టు లోపల పెట్టు. దీన్ని కూడా తీసుకో. ఇదిగో తీసుకో, త్వరగా వెళ్ళిపో. థ్యాంక్స్. ఏమైంది, దొరికింది అది పెన్ డ్రైవ్? ఇదిగో తీసుకున్నా. ఆ అమ్మాయి గడుపులో ఏమీ లేదు, ఇప్పుడు విస్కే ఉంది. ఏంటా వాగుతున్నా? వాగట్లేదా? అన్నా జేబులో ఇవ్వలేదురా. ఏంట్రా ఇది, ఎక్కడ అది? అమ్మాయి రా, చెప్తా ఉంటారా. సార్ అమ్మాయి దగ్గర నా చెప్తా. ఏమైంది? హాయ్ అంజలి. హాయ్ అకి. వెరీ వెరీ సాడ్. Very nice girl, you're casually made. Leave, go. What? నీకు ఏమన్నా పిచ్చా? వచ్చేది ఓల్గా బాడీ చూడడానికి అని తర్వాత చెప్తాను. మ్యాడ్నెస్ యా. ఇంటి నుంచి వెళ్ళు. ఇది అంజలి, గెట్ ఇట్. మాతో వచ్చే, వీల్ డ్రాప్ యు. నాకు కొంచెం పని ఉంది, మీరు వెళ్ళండి. వాట్స్ హ్యాపెనింగ్ అంజలి? ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకోవాలి. గో, ఐ టేక్ కేర్. గో. హలో సార్, వచ్చిన ప్రాబ్లం పెండ్రైవ్ ఎవరి చేతికి వెళ్ళింది? షిట్, అది నా చేతికి రావాలి. తెలిసిన మొహాన్ని పంపించద్దు, దొంగతనం జరిగినట్టు ఉండాలి. కేర్ఫుల్. అర్థమైంది సార్. ఒక అమ్మాయి చచ్చిపోయింది, కొంచెం కూడా సెన్స్ లేకుండా. మీకు
మీకు? ఫేస్ లో గాడ్ పెట్టకు, గర్ల్ ఫ్రెండ్ పాపం ఫీల్ అవుతుంది. వచ్చే కదా కావాలి, ఇస్తాను. ఇదిగో ఎవరు మీరు, ఏం చేసినారు? ఆఫ్టర్ ఆల్ వాచేగా ముద్దు నా కొడుకులు అడుగుతున్నారు. ఏం కావడరా నీకు? అడుగు, ఇస్తాడు. నీకే కాలేదురా, ఏం కాలేదు, వెళ్ళిపోతాం. విమల్ విమల్ చూడు, ఇలా చేయకో, చూసుకోలేదురా. కొంచెం దూరం, కొంచెం దూరం, కొంచెం దూరం విమల్. జీవంలో ఉంటుంది చూడు. నీకేం కాలేదురా, హార్ట్ బీట్ ఉంది. జస్ట్ మైకమే, మైకమేరా, మైక్. నాకేం కాలేదంటే నువ్వు బాగున్నట్టే అర్థం. రే చూడరా, ప్లీజ్ స్టాప్, స్టాప్, ఆగండి, ఆగండి, అయ్యో ప్లీజ్ హెల్ప్. రే నేనేదో మాట్లాడేశాడు, మాట్లాడరే, మాట్లాడరా, వదిలిపెట్టడు. నేను ఒంటరిగా వదిలిపెట్టాను, మన ఇద్దరు ఒక్కటేనా? ప్లీజ్ స్టాప్, స్టాప్, స్టాప్. ఎవరైనా రండి. ఆటో, 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 అడా, 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 అడా,
తనకి దెబ్బ తగలదన్నా, హాస్పిటల్కి వెళ్ళాలి రాడా, మమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడన్నా. సారీ సార్, విమల్ ఇస్ బ్రెయిన్ డెడ్, బట్ హార్ట్ బీట్ ఉంది. విమల్లోనే కామన్ హార్ట్ ఉంది గనక దాన్ని తీసి అఖిల్కి ట్రాన్స్ప్లాంట్ చేస్తే కనీసం ఒకళ్ళైనా కాపాడచ్చు. వి హ్యావ్ టు టేక్ ఎ డిసిషన్ సూన్. అయ్యో 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 భగవంతుడా. డాక్టర్, వాడికే కాకూడదు, వాడిని కాపాడండి. రోజు పేపర్లు చదువుతున్నాం, నార్త్ ఇండియా నుంచి వచ్చి దోపిడీలు హత్యలు చేసి ఎవరికి తెలియకుండా పరారైపోతున్నారు. ఇంత అజాగ్రత్త అయితే ఎలా? డోంట్ వరీ సార్, కనిపెట్టేస్తా. పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? యూ కెన్ ఎన్క్వైర్ నౌ. వన్ మినిట్ సార్, క్యారీ ఆన్. ఎక్స్క్యూజ్ మీ సార్. మ్యామ్, కాస్త బయట వెయిట్ చేయండి. ఎక్స్క్యూజెస్ ప్లీజ్ సార్. ఇది ప్లాన్ చేసి చేశారు సార్. రాబరీ? ఇట్స్ నాట్ జస్ట్ ఎ రాబరీ. ఇది డబ్బు కోసం. వోల్గాది షోర్గా హత్య సార్. ఒక పెన్ డ్రైవ్ని మింగేసింది, అందులో మీ కంపెనీ సీక్రెట్స్ ఉన్నాయని విమల్ చెప్పాడు. రోలెక్స్ వాచ్, విమల్ కార్టియర్ వాచ్, ప్లాటినం చైన్. పోస్ట్ మార్టం అప్పుడు వార్డ్ బాయ్ దగ్గర పెన్ డ్రైవ్ తీసుకుని విమల్కి ఇచ్చాను. అది తన దగ్గర నుంచి దొంగిలించాలని హిందీలో మాట్లాడారు. వాళ్ళని మీరు గుర్తుపట్టగలరా సార్? మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, సాక్ష్యం చెప్పడానికి నేను రెడీ. మార్చరీ నుంచి నువ్వు ఎవిడెన్స్ దొంగిలించావు, ముందు నిన్ను అరెస్ట్ చేస్తారు. మీడియా వల్ల మా కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది, ఇంటర్నేషనల్ కంపెనీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళు పోలీసులను కొనేస్తారు. సో దయచేసి ఇదంతా అఖిల్తో వెళ్ళి చెప్పకో ప్లీజ్. ఇప్పుడే వాడికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది, హీ విల్ నాట్ బి ఏబుల్ టు టేక్ ఇట్. అర్థమైందా? Yes, sir. మేడం, మీతో కొంచెం మాట్లాడాలి. నేను మీ కంపెనీలో పనిచేసే రఘు వాళ్ళ అమ్మని, ఒక ముఖ్యమైన విషయం మీతో చెప్పాలని వచ్చాను. నీళ్ళల్లో పడి చనిపోయాడే అతను. తను ఒక అమ్మాయి కోసం ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదు. ఈరోజు పొద్దున్నే వాడి రూమ్ క్లీన్ చేద్దామని వెళ్ళాను. ఈ ఫోల్డర్ దేవుడి పట్ట వెనకాల నాకు కనపడింది. ఈ పేపర్స్ అన్నీ మీ కంపెనీ లాగ్ బుక్ జెరాక్స్ కాపీ అనుకుంటాను. నేను ఒక కెమిస్ట్రీ టీచర్ని. ఈ పేపర్స్ అన్నీ చదివినప్పుడు మీ కంపెనీ ప్రోడక్ట్లో ఏదో తప్పు జరుగుతుందో అనిపిస్తుంది. తరచూ మీరు ఈ గుడికి రావడం నేను చూస్తుంటాను, అందుకే దీన్ని మీకు ఇద్దామని వచ్చాను. అన్న వెళ్దామా? ఇంకా రెడీ అవ్వలేదా? ఇంకా వర్క్ అవ్వలేదు. ఐ జాయిన్ యూ అట్ 11:30. ఓకే, బాయ్. నేను ఒక కెమిస్ట్రీ టీచర్ని. ఈ పేపర్స్ అన్నీ చదివినప్పుడు మీ కంపెనీ ప్రోడక్ట్లో ఏదో తప్పు జరుగుతుందో అనిపిస్తుంది. ఫ్యాక్టరీలో ఏదో తప్పు జరుగుతుందమ్మా, నాన్న ఏదో తప్పు చేస్తున్నారమ్మా. సుధా, ఒకటి
ఏం చేస్తున్నావు? ఏంటిది? పాలు చెడిపోయాయి. అయితే ఇదెందుకు వాడుతున్నావు? మీ కంపెనీ ప్రోడక్టేగా. వెల్, ఇది పిల్లలు తాగేది. చెప్తుంటే పిచ్చిపట్టిందా? దీనికేం సమాధానం చెప్తారు? మన ఫ్యాక్టరీలో ఏం జరుగుతోంది? అందులో ఏం కలుపుతున్నారు చెప్పండి. దేర్ ఇస్ నథింగ్ సుధా. నిన్నెవరో కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇది నీకు ఎవరు ఇచ్చారు? అది ఎవరో చెప్తే వాళ్ళని చంపేస్తారా? తిను తిను, బాగా తిను. ఒక లోడు మొత్తం తెప్పిస్తాను. నాలుగు పూట్ల ఇదే తిను. తిను. రామ్మా కూర్చో. చెప్పరా. రే రాముడు, ఎక్కడున్నావురా? ఆఫీస్కి బయలుదేరుతున్నాను. సుధ ఇక్కడికి వచ్చింది. హా ప్రకాష్, బోలో. సతీ సాబ్, ఆ రోజు కొట్టుకున్నాం కదా, తో అటాచ్ ఆద్మీ ఉస్మేక్ మరిగానా? తుషాద్మీ నా వెంట పడ్డాడు. పగల్ సాలే, నువ్వెందుకు ఇప్పుడు బీహార్ నుంచి ఊడిపడ్డావు? ఏం చెప్పంటారు? అర్థం కాదు. ఇప్పటికే ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి. అతను నువ్వేమీ చేయొద్దు, తప్పించుకుని పారిపో. అర్థమైందా? హలో హలో, డివోర్స్ కావాలని వచ్చిందా? ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పు, పెట్టేస్తాను. చాలే నోర్మిరా, నీ ప్రోడక్ట్ లేదో తప్పుందని తను చెబుతాను ఏంటి? మై గాడ్, నా ట్రేడ్ సీక్రెట్స్ ని దొంగలించడానికి ఒక దొరా దొరసా అని ఎవరెవరో ట్రై చేశారు. వాళ్ళ పప్పులు నా దగ్గర ఉడకలేదు. చివరికి ఇలాంటి ఒక రూమర్ క్రియేట్ చేశారు. ఎప్పుడైతే నా భార్యకి నా మీద అనుమానం కలిగిందో, ఐ హావ్ మేడ్ ఎ డెసిషన్. నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. నా సెల్ ఫోన్ కూడా ఆఫ్ చేసి పడేస్తున్నాను. ఇవాళ లంచ్ మీ ఇంట్లోనే. నౌ ఐ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీవన్. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ తో నువ్వే మాట్లాడు. నా కంపెనీని రేట్ చేయమను. మీ ఆవిడ సర్ది చెప్పి ఇంటికి తీసుకెళ్తావని నిన్ను పిలిపిస్తే నువ్వేంట్రా ఇలా వాగుతావు? ఉండ్రా, నంబర్ డైల్ చేసిస్తాను. కమిషనర్ గారు మాట్లాడు. ఎందుకు ఇదంతా? హలో, సెషన్స్ కోర్ట్ మ్యాజిస్ట్రేట్ వరదరాజు స్పీకింగ్. సార్,
వర్కింగ్లో ఉంది. మళ్ళీ చేస్తాను. సతీష్, గుడ్ మార్నింగ్ సార్. నా దగ్గర ఒక స్టాఫ్ నెంబర్ ఉంది సార్. అది ఎవరి నెంబర్ నాకు తెలియాలి. చెప్పండి సార్. 9444-00-00-71. సార్ సార్, ఎక్కడికి వెళ్తున్నారు? వీళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఫ్రమ్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్. ఓకే, రైడ్ చేయడానికి వచ్చారు సార్. ఐ యామ్ రంగనాథ్. ఐల్ జస్ట్ కమ్ అప్. మీరు లోపల తీసుకెళ్ళండి. మీరు ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడే ఉండండి. మిస్టర్ అఖిల్, అంతా చెక్ చేశాను. ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. థ్యాంక్ యూ ఫర్ ద కోఆపరేషన్. ఇష్యూ చేయకండి సార్, ఎప్పటిలాగా రొటీన్ చెకింగ్ అంతే. దిస్ ప్రోడక్ట్ ఇస్ వెరీ హెల్తీ అండ్ హైజీనిక్. ఐఎస్ఓ ఐఎస్ఐ నామ్స్ అన్నింటినీ పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నారు. దిస్ కంపెనీ ఇస్ వెరీ ట్రాన్స్పరెంట్. వి చెక్ ఆల్ ది డిపార్ట్మెంట్స్. ది రికార్డ్స్ ఆర్ వెరీ క్లియర్. ఎనర్జీ అండ్ ఫాల్ ఏమీ లేదుటా. ఏయ్ రాముడు, గవర్నమెంట్ నిన్ను మిస్టర్ క్లీనర్ సర్టిఫై చేసిందిరా. సో దట్స్ ది ఎండ్ ఆఫ్ ది గేమ్. అంత ఎమర్జెన్సీ ఏంటకి? ఇంత పొద్దున ఎక్కడికి తీసుకెళ్తున్నావు? తర్వాత చెప్తాను. ఏం బాబు, బాగున్నారా? కోటయ్య, నాకు ఒక అదిగో అవే ముట్లు. పారందారా బాబు, మన ఆవులకి షిప్పులో స్పెషల్గా తెప్పిస్తున్నారు. మిషన్లో కలిపి దాన్ని మేతగా పెట్టేస్తాం. మరేవెందుకు డల్గా ఉన్నాయి కోటయ్య? ఈ ఫారెన్ మేత వల్ల కొన్ని 50 లీటర్ల పాలు ఇస్తాయి, కొన్ని ఎక్కువ బలిసి పొదుగు బరువు ఎక్కుతాయి. ఆ బరువుని కాళ్ళు తట్టుకోవాలి కదా. బతుకున్నంతకాలం ఇవ్వాల్సిన పాలని 2 దపాల్లో పిండేస్తే ఆవు నీరసమై జబ్బు పడి త్వరగా చచ్చిపోతుంది బాబు. దాన్ని ఏం చేస్తారు? సరిపోయినట్ని బయటికి పంపించకుండా ఇక్కడే పాతి పెట్టేయాలని నాన్నగారు ఆర్డర్ చేశారు. బాబు, ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోబోతున్నారా? ఆ మాట ఎందుకన్నావు? ఆ అమ్మాయి కాడు శుద్ధ తెలియడులా. వద్దు బాబు, ఉంచు. వద్దు, ఉంచండి బాబు, ఉంచు. ఆయన అలా అన్నాడని డబ్బులు ఇచ్చావా లేక అనడానికి డబ్బులు ఇచ్చావా? ఇంతకంటే ముఖ్యమైన విషయం నీతో చెప్పాలి పద. ఐ కాంట్ బిలీవ్ దిస్. మీ నాన్నే ఇలా మిమ్మల్ని అకి ఈ పెన్ డ్రైవ్ గురించి మీ నాన్నతో హాస్పిటల్లోనే చెప్పాను. నీతోనూ పోలీసులతోనూ ఈ విషయం చెప్పొద్దని ఆపారు. అలా చెప్పక, దీని వెనక్కున్నది ఆయనే కదా. లుక్, ఉక్రెయిన్ నుంచి ఈ సరుకు మా కంపెనీ ఇంపోర్ట్ చేస్తుంది. ఇంపోర్ట్ చేయని, అందులో తప్పేముంది? షిప్పింగ్ డాక్యుమెంట్ లో నో ఫీడ్ అని స్టాంప్ వేసింది. అయితే ఏంటి ప్రాబ్లం? హార్బర్ లో దిగుమతి అయ్యే సరుకుని హ్యూమన్ ఫీడ్, యానిమల్ ఫీడ్, నో ఫీడ్ అని విడగొట్టి ఇంపోర్ట్ చేసుకొని ఇస్తుంది గవర్నమెంట్. ఇది నో ఫీడ్, తినే పదార్థం కాదు. మనుషులకి జంతువులకి ఇవ్వకూడదని గవర్నమెంట్ నిషేధించింది.
కానీ దీన్ని ఫర్టిలైజర్ నా పేరు మీద ఇంపోర్ట్ చేసి మా పశువులకి దాణాలో కల్పిస్తున్నారు మా నాన్న. ఓ గాడ్. ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికే ఓల్కా ఆ రోజు ఫామ్లో ఫోటోలు తీసింది. తను రహస్యంగా కలెక్ట్ చేసిన పాలు, ఎనర్జాన్ శాంపిల్స్, తను టెస్ట్ చేసిన ల్యాబ్ రిపోర్ట్ కూడా ఓకే చెప్తోంది. రైడ్లోనూ ఏ తప్పు లేదని గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. అది నాకేమి అర్థం కావట్లేదు. లుక్ అట్ దిస్. ఇంతవరకు ఓకే, తర్వాత రష్యన్లో ఉంది. లెట్ మీ సీ దట్. బస్తా మీద ఉన్న అదే సింబల్, పోటా ఫార్మ్ ప్రొడక్ట్స్, దాన్ని ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇది ఏదో హెలికాప్టర్ క్రాష్. ఇది ఉక్రెయిన్లోనే జరిగింది. ఎవరో చూసావా? లో సోవియట్ యూనియన్ బ్రేక్ అయ్యి 15 దేశాలుగా విడిపోయింది. వాటిలో ఒకటే యుక్రెయినియా. యుఎస్ఎస్ఆర్ గా ఉన్నప్పుడు దాగున్న రహస్యాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడడం వల్ల లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ మిలిటరీ రూల్, ఎదిరించే వాళ్ళ ప్రాణాలకి గ్యారంటీ లేదు. నేను ఈమెయిల్ చేసిన ఫోటోస్ నుంచి ఏమైనా కనిపెట్టగలిగారా? ఓ యా, యుఎస్ఎస్ఆర్ ఎన్నో దేశాలుగా విడిపోయినప్పటికీ 92 బార్సిలోనా వరల్డ్ గేమ్స్లో అన్ని దేశాలు ఏకమై యూనిఫైడ్ టీమ్ అనే పేరుతో నంబర్ వన్ ప్లేస్ని సాధించింది. వీళ్ళందరూ ఉక్రెయిన్ నుంచి వెళ్లి మెడల్స్ గెలుచుకున్న ప్లేయర్స్. 10 తర్వాత ఈ 39 అథ్లెట్స్ ఒక హెలికాప్టర్ క్రాష్లో చనిపోయారు. ఎంతమంది చనిపోయారు? 39. మా ఆర్కైవ్స్ నుంచి తీసిన పాత న్యూస్ పేపర్ ఇది. నేను కాన్సర్ట్ లో పనిచేస్తున్నందువల్ల ఈ ఫ్యాక్టరీకి రావడం కరెక్ట్ కాదు. ఓకే, నేను వెంటనే ఆర్ అడ్రస్ అన్ని ట్రేస్ చేస్తాను. మీ పని అయ్యాక మనం కలుద్దాం. ఓకే సార్. వాళ్ళ ఎండిని కలవాలని చెప్పు. యాబల్ విస్మౌ దేవ్లియన్ ఇన్ఫర్మేషన్. మీ నాన్న చెప్పలేదని అంటున్నారు. మా నాన్నకి తెలియదురా, నిన్ను మీట్ అవుతానని. ఇతాక్ స్టో వి బూజిచిన అబ్యత్. వాళ్ళ ఇంటికి లంచ్ కి ఇన్వైట్ చేస్తున్నారు. దరగా ఏమయ్యా? У нас высокие гости. మన కోసం స్పెషల్ గా రష్యన్ ఫుడ్ వండమని వాళ్ళ ఆవిడతో చెప్తున్నారు. ఆయన వైఫ్ కి ఇస్తున్నారు. Я высоко ценю взаимоотношения. నాన్న గారంటే ఆయనకి ఎంత గౌరవమో చెప్తున్నారు. అలా గౌరవిస్తూ ఉండమనం. ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం. పశువుల దానాన్ని కూడా తయారు చేసేది మరి ఫర్టిలైజర్ నా పేరు మీద మా ఊరికి ఎక్స్పోర్ట్ చేసినావు ఎందుకు? ఇవన్నీ మీ నాన్న దగ్గర అడగమంటున్నాను. వెయిట్. ఈ ఫోటో గుర్తుందా? నువ్వేగా? ఈ ఫోటో నీకు ఎలా దొరికింది? ఈ ఫోటోలో ఉన్న నిక్విస్ కి నీకు ఏంటి కనెక్షన్? Я не знаю этих лиц. Айна кем тереза антуна? Волгане журналист. Чину калаваданки вочинди. Ты ремба? Я никого не знаю. На кевене тереза антуна. У меня срочная встреча. Айна кем бирани гансул антека? Байлдарам. Уходите. Тунабе. యూఆర్ అబ్సల్యూట్లీ రైట్ అఖిల్. ఆ ఆరుగురు ఆ క్రాష్ అయిన ఫ్లైట్లో ట్రావెల్ చేయలేదు. ఓయా, కాన్సులేట్లో ఉన్న ఇంటెలిజెన్స్ హెల్ప్తో వాళ్ళ అడ్రస్లని ట్రేస్ అవుట్ చేశాను. గ్రేట్. నాకు ఎక్కడికి ఎవడు ఫోన్ చేస్తున్నాడు? హలో, ఫ్రాన్స్ టూర్ వెళ్తున్నానని చెప్పి ఉక్రెయిన్లో ఏం చేస్తున్నావురా? ఫ్రెండ్స్ని కలుద్దామని వచ్చానా. రొమనోన్ ఎందుకు మీట్ అయ్యావు? అతను గుచ్చి గుచ్చి ఏవేవో అడిగేవాట? నువ్వే గాడాడి క్లాస్ తీసుకున్నావు. బాణాన్ని ఎదుర్కోవడం గొప్ప కాదు, దాన్ని వేసిన వాడు ఎవడో కనిపెట్టాలి. దీనికి ఎవరు బాధ్యులు? కనిపించకుండా వెనకాలండి నడిపించే ద్రోహి ఎవరో కనిపెట్టి
వాడి సామ్రాజ్యాన్ని నేలమట్ట చేయాలని నువ్వే కదా డాడీ చెప్పావు. సో యు హావ్ బికమ్ రియల్లీ స్మార్ట్. కొన్ని విషయాలు రహస్యంగా ఉంటేనే మనకు మంచిది. ఉన్న ఒక్క కొడుకు బతికుండాలని నేను ఆశపడుతున్నాను. వెంటనే తిరిగి వచ్చాయి వస్తాను అని తెలుసుకున్నాక వస్తాను. సతీష్ సార్. అఖిల్ ఎవరు ఫోన్? మై డాడీ. నువ్వు ఈ రెస్టారెంట్లో ఉన్నట్టు మీ నాన్నకలా తెలిసింది? నో ఐడియా సార్. లెట్స్ గో. మీరు వెయిట్ చేయండి, నేను కార్ తీసుకొస్తాను. మీ నాన్నకలా ఫోన్ నెంబర్ దొరికింది? తెలియట్లేదు. ఇదిగో నంబర్. ఎవరు ఫోన్ అవుతారు? It's a beautiful car. I really like it. Americans cleverly broke our communism and now they dump their products in our market. It's becoming very sensitive. విషయం ఏంటో మీరు పూర్తిగా చెప్పడం లేదు. I'm in consulate service and I cannot go beyond a point. No need, Ashok sir. Seriously. ఇప్పటికే చాలా చేశారు. మేము చూసుకుంటాం. ఒక GPS ఉన్న రెంట్ కార్ అరేంజ్ చేసి పెట్టారంటే చాలా హెల్ప్ అవుతుంది. We'll get it. ప్రాణాలతో ఉన్న ఆరోగ్య ఒకళ్ళు ఇక్కడే ఉంటున్నారు. ఈ లెఫ్ట్. ఫైనా అప్పుడు 27, ఇప్పుడు 40 ఉంటాయి. బాడీలో గాలి ఎక్కడెక్కడ ఎక్కువైందో ఎక్కడెక్కడ తక్కువైందో చూస్తే తెలుస్తుంది. కొంచెం కూడా బాధ అనిపించట్లేదా? లైఫ్ లో ప్రతిది జోకేనా? ఎస్ చీపే, కానీ మూడో ఫ్లోర్ ఉన్నావు కదా. హలో మిస్ బ్రెజా, హజు స్కజాజ్ ఫైనా. Вы опоздали на 12. ఫైనా తనకు దేవత, గెలవడానికే పుట్టింది. తన స్విమ్మింగ్ టాలెంట్ని చూసి తన స్కూల్ ప్రిన్సిపల్ మాస్కోలో ఉన్న స్పోర్ట్స్ బోర్డ్కి ట్రైనింగ్కి పంపించారు. 1992 వరల్డ్ గేమ్స్లో యూనిఫైడ్ టీమ్ తరపున ఫైనా గోల్డ్ మెడల్ సాధించింది. తన విజయాన్ని ఇక్కడ ఊరు వాళ్ళంతా పండగలా జరుపుకున్నారు. కానీ 12 సంవత్సరాల క్రితం తనకి విచిత్రమైన వ్యాధి వచ్చింది. అప్పుడప్పుడు మూర్ఛలాగా నరాల స్ట్రోక్ వచ్చి పిచ్చి పెట్టినట్టు నడుచుకునేది. ఏ డాక్టర్ వల్ల తన్ని నయం చేయడం కుదరలేదు. చావు మాత్రమే తనకి మతి స్థిమితాన్ని ఇవ్వగలిగింది. నరాలు బిగుసుకుపోయి కిడ్నీ ప్రాబ్లమ్స్, చివరికి మెంటల్ అయి హార్ట్ అటాక్ డెత్. మీ తాతలు అందరూ చనిపోయిన వాళ్ళు ఎయిర్ క్రాష్లో. 1992లో ఈ కంట్రీకి మెడల్ గెలిచిన వాళ్ళు ఎవరు ఈ రోజు ప్రాణాలతో లేరు. ఎవ్రీబడి ఇస్ డెడ్. సంథింగ్ ఫిషీ అబౌట్ ఇట్. నాడియా తనే మన లాస్ట్ హోప్, 6 అథ్లెట్. జిమ్నాస్టిక్ ఛాంపియన్, ప్రతి పోటీలోనూ ఫస్ట్ వచ్చేది. బర్త్డే పార్టీ అప్పుడు తీసిన ఫోటో. ఏ ఓల్గా, ఇక్కడ ఓల్గా ఫోటో ఎలా? ఓల్గా మీకు తెలుసా అని అడుగుతోంది. చాలా మంచి అమ్మాయి, జర్నలిస్ట్ అట. కెన్ ఐ హావ్ సమ్ వాటర్? వాటర్ వదా. కెన్ యు సెండ్ వదా వదా. హే, వాట్ ఆర్ యు డూయింగ్? ఓకే, ఏ ఏం చేస్తున్నావు? నాడియా ఎలా చనిపోయింది? నర్వస్ బ్రేక్ డౌన్ ఆ, బ్రెయిన్ హెమరేజ్ ఆ, లేక రక్తవంతులు వచ్చేసుకొనే? నాడియా చనిపోయిందని ఎవరు అన్నారు? నాడియా బతికి ఉందా? నాడియా బతికి ఉందట. హీటనే ఊళ్ళో ప్యాలెస్ వాచ్ లో డాన్సర్ గా పనిచేస్తుందట. I'm sorry, I'm sorry. It's completely my mistake. It's not a pain. I did not know. I don't know. Прости, что я вас. Прости, ради Бога. Надя, sweetheart. Я тебя не понял, ты копа рада? Sorry. Тапу надо. Мы не знали. Sorry. Thanks for the invitation. Прости, Джина. Боже мой. Take care. Bye. Пожалуйста.
బ్యాండ్ వాయించకుండా డైరెక్ట్గా మ్యాటర్కి వచ్చాయి. 1992 వరల్డ్ గేమ్స్లో ఈ కంట్రీలో మెడల్ గెలుచుకున్న వాళ్ళలో నువ్వు ఒక్కదానివే బతుకున్నావు, అందుకే నిన్ను కలవడానికి వచ్చావని చెప్పు. దాని గురించి చెప్పడానికి ఏముంది? ఓకే, ఈ ఫొటోస్ గురించి క్లారిఫికేషన్ కావాలని చెప్పు. ఇది ఎంతో మంది ప్రాణాలకి సంబంధించిన విషయం. వోల్గాని క్లోజ్ ఫ్రెండ్ నాకు తెలుసు. Я не знаю Волгу. Эй, Волга మా కూడా ఫ్రెండే. తన కింద పడి చనిపోలేదు. ఈ ప్రాబ్లంని ఇన్వెస్టిగేట్ చేస్తోందని తన్ని చంపేశారు. నడియా, నడియా ప్లీజ్, వోల్గా చావుకి అర్థం లేకుండా పోకూడదు. వి నీడ్ యువర్ హెల్ప్ ప్లీజ్. జస్ట్ ఫ్యూ క్వశ్చన్స్. ఈ ఫోటోలో మా నాన్నతో ఉన్న వాళ్ళెవరు? అస్తరోజా, కేర్ఫుల్. ఈయన డాక్టర్ నిక్విస్ట్, న్యూట్రిషన్ సైంటిస్ట్, ఒలింపిక్ అథ్లీట్స్కి న్యూట్రిషనిస్ట్. ఈయన ఓకే, వీళ్ళకి రమణోకి ఏంటి సంబంధం? ఏతా రమానఫ్. ఈయన రోమనోఫ్, నిక్విస్ట్కి ల్యాబ్ అసిస్టెంట్. విక్టర్ కార్పఫ్, కార్పఫ్ డేంజరస్ మిలిటరీ ఆఫీసర్. Sorry to ask you this. Нувела инка батюна. Как ты живёшь? Во время тренировки я подвернула ногу. World Games practice апру на калу фрактюр айнди. Не тренировалась в течение одного года. Поэтому энергетически. Ока самасрам тренинг келлаледу. Андуке наку ఏ జబ్బు రాలేదు. Тренинг వెళ్ళనందువల్లే ను బతుకున్నావు, కరెక్ట్? అయితే ఆ ట్రైనింగ్ లో ఏం తప్పు జరిగింది? ఏం చేశారో తెలియదు గానీ 6-7 సంవత్సరాల తర్వాత అందరూ అథ్లీట్స్ కి సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇది మీ దేశంతో ఆకలేదు, మా దేశాన్ని భయపడుతుంది. దేన్నో దాచిపెట్టడానికి ఇన్ని చావులా. నడియా, నువ్వు తప్ప మిగతా అందరూ ఎయిర్ క్రాష్లో చనిపోయారు కదా. ఇది చాలా ఏళ్లగా దాచిపెట్టిన రహస్యం. ఈ నిజం తెలిసిన వాళ్ళెవరూ ప్రాణాలతో ఉండకూడదు. ఆ హెలికాప్టర్ పేలిపోవడం నిజమే, కానీ ఆ ప్రమాదంలో ఎవరు చనిపోలేదంటుంది. వాట్ ఆర్ యు సేయింగ్? ఎవరు చావలేదా? వెయిట్ వెయిట్, ఏదేదో చెప్తోంది. ఏంటి హెలికాప్టర్ క్రాష్లో అందరూ చనిపోయినట్టు ఈ ప్రపంచం నమ్ముతుంది? నువ్వు కొత్త కథ చెప్తావేంటి? హౌ కెన్ సమ్ వన్ సర్వైవ్ దిస్ క్రాష్? అమ్మాయి అఖిల్తో మొత్తం నిజమంతా చెప్పేస్తుంది. నీతో ఎన్నిసార్లు చెప్పిందే చెప్పాలి, వాళ్ళని అక్కడే ఫినిష్ చేసే. చనిపోలేదట, ఆయన రహస్యంగా ఒక చోట దాచుంచారు. అట్లీస్ట్ అందరికి ట్రీట్మెంట్ ఇస్తున్నారట. ఆయన మాత్రమే ఈ పిల్లలందరికీ హెల్ప్ చేయగలరు. వేరే దారి లేదు, కానీ ఆయన్ని మీరు మీట్ అయ్యే ఛాన్సే లేదు. ఈ ఆర్మీ ఆయన నీడని కూడా తాకనివ్వదు. మీరు ప్రాణాలతో ఉండాలంటే వెంటనే మీ దేశానికి వెళ్ళిపోమంటుంది. తీసుకెళ్తాం. థ్యాంక్స్ మేట్, బిగ్ హెల్ప్. వోంట్ ఫర్గెట్ దిస్. షీ నీడ్స్ టు బి ఇన్ ద హాస్పిటల్.
వాట్? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? Свободно. Что вы здесь делаете? మీరు మా దేశంలో ఏం చేస్తున్నారు? అదే మాకు అర్థం కావట్లేదు. ఇండియన్ ఎంబసీకి ఫోన్ చేయి నేను. Вообще так не ванимун. Почему самое опасное перестать? Ванимун косте. మరెందుకు మాఫియా వాళ్ళు మిమ్మల్ని తరుగుతున్నారు? И почему они украли у вас это? И что в этом порошке? పౌడర్లో ఏముంది? థాంక్స్ గురు. డైరెక్ట్ గా మ్యాటర్ కు వచ్చేసావు. మీ సైంటిస్ట్ నిక్విస్ట్ ని మీట్ అయ్యి దీంట్లో ఏముందో నేను తెలు. నిక్విస్ట్ చనిపోయి పదేళ్ళు అవుతుందట. నిన్ను కూడా పైకి పంపిస్తానంటున్నారు. నిక్విస్ బతికే ఉన్నాడు అది నాకు తెలుసు. మీరే దాచారు. వచ్చిన రోజు నుంచి సెన్సిటివ్ మ్యాటర్స్ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. మీరు ఎంత దూరం వెళ్తారో చూద్దామని ఆగాను. ఇండియన్ ఎంబసీలో ఉన్న అశోక్ తో కలిసి చెప్పేది వినండి. ఆయన కారు ఎందుకు పేలింది? వెంటనే ఎందుకు escape అయ్యారు? ఇంకెవరెవరిందులో? అశోక్ ని చంపి కేసు ఫైల్ చేసి జైల్లో పెట్టి దానికి టార్చర్ చేస్తానంటున్నారకి? ఏంటి నేను చెప్పేది ఇప్పుడు కూడా ఏదేదో మాట్లాడుతున్నావేంటి? నిక్విస్ చచ్చిపోయాడని అబద్ధం చెప్తావే? అత్త నెగడ రాజా, 39 మంది అథ్లెట్స్ ని కాపాడడానికి నువ్వు ఎంత పోరాడుతున్నావు? మా దేశంలో 40 లక్షల మంది పిల్లలు ప్రతిరోజు ఈ విషయాన్ని తాగుతున్నారు. ఇలా ఉదయిస్తే మా దేశంలో ఒక జనరేషన్ లేకుండా పోతుంది. ఒక ఆటం బాబుల భవిష్యత్తుని నాశనం చేస్తుంది. ఇదేది జరగకుండా ఆపాలి. నేను నిక్విస్ ని ఇప్పుడే కలవాలి. అది నువ్వు తలుచుకుంటేనే జరుగుతుంది. ప్లీజ్ మా పిల్లల మీద చాలా చూపించు, అర్థం చేసుకో. సారీ, తుపాకీ నేను నిన్ను బెదిరించడానికి తీలేదు. నేను చెప్పేది నువ్వు ఓపెన్గా వినాలనే తీశాను. ప్రాణం తీయడానికి నువ్వు ఇది ఉపయోగించుంటావు. ప్రాణాలు కాపాడడానికి నేను ఉపయోగించాను, అర్థం చేసుకో. దీనికి నువ్వు ఇంతకింత అనుభవిస్తావు అంటున్నాడు. ఎలా ఉంది మన పర్ఫార్మెన్స్? కొంచెం ఓవర్ యాక్టింగ్. ఇదే యాక్టింగ్, అది లోపల నుంచి వచ్చింది. Вставай! Давай, шевелись! Шевелись! Да! How is your father? I told him, you understand, you are also scientist like Ramachandran. Oh, nee pani naide munde cheppunte pilli gidanto vachevani kada. Also I lied to them. You have secrets to tell us. Now English, Russian. Da, через 20 минут. Понятно. Мы маట్లాడుకోవడానికి 20 minutes time ఇస్తారట. నీ నుంచి రహస్యాలన్నిటిని తెలుసుకోమంటున్నారు.
బాగా డేంజరస్. రౌడీ పోకిరి, ఈ ల్యాబ్ నుంచి బయటకు పంపొద్దు, జాగ్రత్తగా ఉండమంటున్నారు. Карпов прислал этот порошок. И бокс не Карпову помпинчарата. మీ దేశంలో పిల్లలు దీన్ని తాగుతున్నారా? అవును, ఇందులో ఏదో ప్రాబ్లం ఉంది కదా. ఏ రకమైన టెస్ట్ చేసినా ఇందులో ఉన్న తప్పు బయటపడలేదు. В Индии вы не сможете определить наличие стероида в этом порошке. Я анализирован энхансер యూస్ చేస్తే తప్ప దీంట్లో ఉన్న తప్పుని కనిపెట్టే ఛాన్స్ లేదు. И помещаю ఇప్పుడు చూడు, కెమికల్స్ అన్ని విడిపోయి సెపరేట్ గా కనిపిస్తున్నాయి. ఇదే ఆ ప్రమాదకరమైన స్టెరాయిడ్. ఈ స్టెరాయిడ్స్ కి అథ్లెట్స్ చావుకి సంబంధం ఉందా? ఇస్ దిస్ వియాస్ మేజ్ డు స్టెరాయిడ్ స్పెసిమియన్ ఆఫ్ మెర్లీ? దా ఓ గాడ్, ఇదంతా డేంజరస్ అని తెలిసి ఎందుకు అథ్లెట్స్ కి ఇచ్చారు? ప్రపంచ చరిత్రలో అమెరికా రష్యా పరమ విరోధులైన మా మధ్య ఎప్పుడు యుద్ధం జరగలేదు. అటామిక్ రిసర్చ్ లోను రాకెట్ లాంచింగ్ లోను ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. మేము నేరుగా తలపడ్డ ఒకే ఒక విషయం స్పోర్ట్స్. ఎట్టి పరిస్థితుల్లో 92 వరల్డ్ గేమ్స్ లో అమెరికాని ఓడించి నంబర్ 1 అవ్వాలని మా దేశానికి కసిండేది. మినిస్టర్ ఆధ్వర్యంలో ఒక శక్తివంతమైన టీమ్ని తయారు చేసి అథ్లీట్స్ ట్రైనింగ్ ని పర్యవేక్షించారు. క్రీడాకారుల పర్ఫార్మెన్స్ మినిస్టర్ ని తృప్తిపరచలేదు. మినిస్టర్ కోపంతో మమ్మల్ని అందరినీ డిస్మిస్ చేస్తానన్నారు. విజయం సాధించడానికి దొడ్డిదారి అథ్లీట్స్ అందరికీ ఉత్ప్రేరకాలు స్టెరాయిడ్స్ ఇవ్వడమే. కానీ అది చట్టరీత్యా తప్పు. బ్లడ్ అండ్ యూరిన్ టెస్ట్ లో బయటపడిన స్టెరాయిడ్స్ ఇద్దామనుకున్నాం. ఒక మార్గం కనుక్కున్నాం, అదే ఫార్ములా. మీ దేశానికి పేరు రావాలని ఇంత పెద్ద ఫ్రాడ్ చేశారు. దీని వల్ల ఇండియాలో లక్షల మంది ప్రమాదంలో ఉన్నారు. లేదు, ఇది మా పని కాదు, దీన్ని కనిపెట్టింది మీ నాన్నే. మాస్కో యూనివర్సిటీలో మీ నాన్న ప్రొఫెసర్, నంబర్ 1 జెనెటిక్ సైంటిస్ట్. మనుషుల డిఎన్ఏ, పశువుల డిఎన్ఏల మీద రామచంద్ర పరిశోధనలు చేసేవాడు. ఈ సమస్యను పరిష్కరించడానికి మేము ఆయన వెళ్ళి కలిసాం, డిస్కస్ చేశాం. సరేనని కొత్త రీసెర్చ్ చేసి మాకు ఒక దారి చూపించారు. పశువులకు ఎంబ్రియో ట్రాన్స్ప్లాంట్ చేసి డిఎన్ఏని మార్చి ఒక కొత్త రకమైన ఆవును రామచంద్ర సృష్టించాడు. స్టెరాయిడ్స్ని ఆ ఆవులకిచ్చి అది జీర్ణమై పాలుగా మారి బయటకొచ్చేటప్పుడు ఆ మందు శక్తి పరిపూర్ణంగా ఉంటుంది. కానీ ఏ టెస్ట్లోనూ నిషేధించిన స్టీరాయిడ్ ఉన్నట్టు కనిపెట్టలేని విధంగా రామచంద్ర తయారు చేశారు. ఈ జెనెటికలీ మోడిఫైడ్ పాలుని క్రీడాకారులందరి చేత రోజు తాగించారు. ఫలితం వెంటనే కనిపించింది, క్రమంగా వాళ్ల పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయింది. ఆ రోజు మీ నాన్నే హీరో. మేమందరూ ఆయన్ని ప్రశంసలతో ముంచేశాం. 1992లో జరిగిన వరల్డ్ గేమ్స్ లో కొత్త ఉత్సాహంతో పాల్గొన్నాం. మా క్రీడాకారులందరూ చాలా గేమ్స్ లో కొత్త రికార్డుని సృష్టించారు, గోల్డ్ మెడల్స్ అన్నిటిని సాధించారు. అమెరికాని మాత్రమే కాదు, అన్ని దేశాలని ఓడించి నంబర్ 1 అయ్యారు. మా దేశంలో ప్రతి ఒక్కరూ భారీ గెలిచారన్నట్టు ఆ విజయాన్ని గొప్పగా జరుపుకున్నారు. యాథ్లెట్స్ లో ప్రతి ఒక్కరికి నర్వస్ బ్రేక్ డౌన్, మెంటల్ డిసార్డర్ వచ్చినప్పుడే దీని సైడ్ ఎఫెక్ట్స్ మీకు అర్థమయ్యాయి, రైట్? అవును, ఇలా మోసం చేసే గెలిచామన్న విషయం బయట ప్రపంచానికి తెలిస్తే సాధించిన మెడల్స్ అన్నింటినీ తిరిగి లాక్కుంటారు. ఆ తర్వాత సంవత్సరాలలో వరల్డ్ గేమ్స్ లో పాల్గొనే అర్హతని రద్దు చేస్తారు. నేషనల్ షేమ్. ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే ఈ జబ్బుతో బాధపడుతున్న రోగులనందరినీ లోకం చూపుకి దూరంగా ఉంచాలి. మా 10th ఇండిపెండెన్స్ వేడుకలలో 92 సంవత్సరం మెడల్ సాధించిన వాళ్ళని సత్కరిస్తున్నట్టు చెప్పి అందరినీ ఒకే చోటికి చేర్చాం. కార్పో ఒక క్రూరమైన ప్లాన్ వేశాడు. అథ్లీట్స్ అందరినీ హెలికాప్టర్లో ఎక్కించి చంపేసి నిజాలన్నింటినీ దాచేద్దామన్నాడు. కానీ నేను దానికి ఒప్పుకోలేదు. మాట్లాడాను, పోరాడాను. వాళ్ళని మెడికల్ రీసెర్చ్కి ఉపయోగించొచ్చని చెప్పి ఈ ఆర్మీ హాస్పిటల్కి రహస్యంగా తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఎవరినీ నొప్పించకుండా నేను ఒక ఐడియా ఇచ్చాను. క్రీడాకారుల బదులు 39 అనాథ శవాలని హెలికాప్టర్లో ఎక్కించాం. క్రీడాకారులందరూ చనిపోయినట్టుగా సృష్టించి అడవి ప్రాంతంలో ఆ ప్లాన్ ప్రకారం హెలికాప్టర్ని పేర్చేసి నేను ఆ క్రాష్లో చనిపోయినట్టు సెటప్ చేసి నన్ను ఇక్కడ కార్పు దాచాడు. И сделал меня своим заложником. Выжило только 28 మంది మాత్రమే ప్రాణాలతో ఉన్నారు. వాళ్ళు ఇక్కడే ఉన్నారా? వాళ్ళని నాకు చూపించండి. నో, కార్పోవ్కి ముగ్గురు అఫీషియల్స్కి మాత్రమే ఈ రహస్యాలన్నీ తెలుసని చెప్తున్నారు. 10 ఏళ్లుగా దాచుంచిన అథ్లీట్స్ని చూడ్డానికి కార్పో మిమ్మల్ని అంత ఈజీగా అలర్ట్ చేయడు, చంపేస్తాడు. ఏ మంత్రం వేసేవో గానీ వాడు నేను ఇంతసేపు ప్రాణాలతో వదిలేయడమే ఆశ్చర్యంగా ఉంది. Restroom. Пожалуйста, вот.
Что мы будем делать? వీళ్ళు మేము ఇచ్చిన ట్రీట్మెంట్ వల్లే కనీసం జీవించేవాళ్ళు ఆయన. దీని పేపర్స్ నేను సైంటిస్ట్లకి ఇవ్వు, వాళ్ళకి ఏం చేయాలో తెలుస్తుంది. అక్కడ ఒక ట్రక్ బయలుదేరిపోతుందట, త్వరగారా. మద్దలపాలెం పాలడైరీకి. నేను నీతోనే ఉన్నాగా.
వేసిన వాడిని వదిలిపెట్ట. చనిపోవడానికి సిద్ధంగా ఉన్న అథ్లీట్స్ కి మిగిలిన చివరి సంతోషం వాళ్ళు సాధించిన మెడల్స్ మాత్రమే. ఇది బయట ప్రపంచానికి తెలియనివి. ఇందులో అడిక్టివ్ స్టెరాయిడ్స్ ఉన్నాయి. దీన్ని పిల్లలకి ఇవ్వడం చాలా డేంజరస్. రామచంద్ర గుజరాత్ లో ఉన్నాడు, సీఎం ఫంక్షన్ కి వెళ్ళబోతున్నట్ట. హమారే దేశ్ కే మహాన్ వైజ్ఞానిక్ హే. ఇస్ లక్ష్య కే లియే మైనే డాక్టర్ రామచంద్రన్ కో యే విశాల్ జమీన్ దీ హే. 24 ఘంటే బిజ్లీ కి సప్లై దీ హే. బినా రుకే పానీ భీ దియా హే. ఔర్ యే సబ్ సెక్రెటరీ హమారే బచ్చో కే ఉజ్జ్వల భవిష్య కే లియే హే. యే భూమి పూజా We came to arrest Ramachandran. Warrant hai aapke paas? Yeah, warrant hai. Hamara lakshya hai Bharat ko ek super power banana. Aur Dr. Ramachandran bhi yahi kar rahe hain. Mujhe zaruri kaam hai, mujhe jana hai. Shukla arrested. Yes sir. మాఫ్ కీజియే. నమస్తే సార్, మీరు ఎప్పుడు వచ్చారు? 7447 ఎవరి కార్? గుజరాత్ జియో మట్ సార్, మనం వెంకటే డ్రైవ్ చేస్తున్నాం. వెయిట్ 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 లిసన్, దేర్ సంథింగ్ రాంగ్ విత్ ఎనర్జీ ఆన్. మిస్టర్ రామచందర్ విల్ బి టేకెన్ ఇంటు కస్టడీ షార్ట్లీ. ఎమర్జెన్సీ ఫ్యాక్స్ మెసేజ్. హియర్ రామచందర్. ఎనర్జీ ఆన్ లో దాగిన విషయం పిల్లలకు ప్రాణాంతకం. పరారీలో ఉన్న రామచంద్రుని తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు. ఏమైంది అక్కడ? పోలీసులు చెక్ చేస్తుంటారు సార్. లైసెన్స్ రేఖ. చలో చలో నిక్లో. హలో హలో వెంకట్, రామచంద్ర గారికి ఫోన్ ఇవ్వు, నేను వాళ్ళ అబ్బాయిని మాట్లాడుతున్నా. నాన్నగారు లేరు సార్, చెక్ పోస్ట్ దగ్గర దిగిపోయారు. ఏ ఊరు చెక్ పోస్ట్? పెట్లాడి చెక్ పోస్ట్ సార్. గడి రోకో, గడి రోకో, లైసెన్స్ నికాలు. చలో. ये कोट कहाँ मिला? बाजी से मानस गए. वहाँ से? हाँ.
पहचाना गया है कि बच्चों को दी जाने वाली एनर्जियॉन ड्रिंक में स्टेरॉइड की मिलावट है। एनर्जियॉन में जहर की मिलावट के जुर्म में पुलिस रामचंद्रन की तलाश में है। गुजरात यूनिट की अरे जाके समय अरे ये तो वही है बदमाश कहीं के तू ही है ना वो जहर जो बनाया धोखेबाज कमीने हमारे बच्चों को मारता है सड़क को यही है वो खूनी यही है कीड़े पड़ेंगे तुझे कीड़े पड़ेंगे नरक में जाएगा साला तू अरे चंपा मारो इसे दीदी मारो इसे छोड़ना मत हमारे बच्चों ने इसका क्या बिगाड़ा था मारो इस कमीने को मारो ఎంతైనా కొట్టు నేను ఓపిక పడతాను కానీ ఈ లోకం నిన్ను క్షమించదునానా నాకు నువ్వు ప్రాణాలతో కావాలి సరెండర్ అవ్వు సరెండరా నేను అప్పచెప్తా పోలీసులకి నేనేం తప్పు చేశానరా నువ్వు చాలా గొప్పవాడివని గర్వపడ్డాను ఇంత పెద్ద సైంటిస్ట్ అయ్యుండి ఇదేం పన్నానా చివరికి చిన్న పిల్లలు తినే ఎనర్జన్ పౌడర్ల పాపం సైంటిస్ట్ కింగ్ ఆఫ్ జెనెటిక్స్ ఎవర్రా నన్ను పట్టించుకున్నారు నా ఫైల్ తిరగేయడానికి మినిస్టర్ డబ్బులు అడిగారు ఏ కంపెనీ నా రీసెర్చ్కి హెల్ప్ చేయలేదు నీకెందుకురా ఈ పరిశోధనల్ని తనివి కొట్టారు అప్పుడు సగం రీసెర్చ్లో అయిపోయిన తెల్ల పొడిని డబ్బాలో కూరాను ఎనర్జీ వాళ్ళ నమ్మాను పిచ్చోళ్ళు బుర్ర తక్కువ వెదవులు వాళ్ళను ఓట్లో పెట్టాను నమ్మేశారు నువ్వు దేవుడివని నమ్మారు కదా ఎక్కడో పైలోకంలో దాక్కుంటాడు దేవుడు నాతో వాడికి పోలికేంటి వాడిది సృష్టి నాది ప్రతి సృష్టిరా ఒక సూపర్ హ్యూమన్ బీయింగ్ని సృష్టించాలనుకున్నాను ఆ జీవి 100 ఏళ్లకు పైగా ఆరోగ్యంగా బతకాలనుకున్నాను అలా మొదలైంది నా రీసెర్చ్ ఎనర్జీ ఆన్ ఆ రీసెర్చ్లో మొదటి స్టెప్ దాని అమ్మకం వల్ల వచ్చిన డబ్బే మిగతా రీసెర్చ్లకి పనికొచ్చింది అందుకని అమ్మాయికులైన చిన్నల మీద రీసెర్చ్ చేస్తావా ఒక తరం మొత్తం నాశనం అయిపోతుంది ఈ సొసైటీయే నా రీసెర్చ్ ల్యాబ్రా సైడ్ ఎఫెక్ట్స్ లేని పరిశోధనలు ఎక్కడుంటాయరా చెప్పు అంతం ఉన్న చోటే ఆరంభం ఉంటుంది కోట్లాది మంది బాగుండాలంటే 100,000 మంది చావడంలో తప్పే ఉందిరా చస్తే చావని నీలో ఉన్న సైంటిస్ట్ ఎప్పుడో చచ్చిపోయాను నాన్న నీకు పిచ్చి పట్టింది ఇప్పుడు నువ్వు ఒక సైకోవి
హలో హలో పోలీస్ హలో హలో కంట్రోల్ రూమ్ కనెక్ట్ మీ టు ద ప్లీజ్ హలో కెన్ యూ హియర్ మీ హలో నా ఇన్నేళ్ల శ్రమని కళని నాశనం చేసావే నువ్వు సైకోవికన్నబు బిడ్డల్ని చంపమంటుందని సైన్స్ నువ్వు ఒక తండ్రి వేణా ఎవరు ఎవరన్నారా నేను మాత్రమే నీ అబ్బనని మీ అమ్మ చెప్పిందా నాతో కలిపి 10 మందికి పుట్టిన వాడివిరా ఎస్ మై డియర్ మొత్తం 10 మంది నాన్నలు ఏంటి ఎస్ నీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క సెల్లులో 10 మంది వ్యక్తిత్వాలున్నాయిరా ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ ఇళయ రాజా చెస్ ఆనంద్ ఎన్టీఆర్ చిరంజీవి వివేకానంద మైకిల్ జాక్సన్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇంతమంది శక్తి తెలివితేటలతో ఒకరిని సృష్టించాలంటే ఆ దేవుడు వల్ల కాదు నా వల్లే అవుతుంది జెనెటిక్స్ వల్లే కుదురుతుంది బేబీ డిజైనింగ్ నువ్వు ఎక్స్పెరిమెంటల్ పీస్ పనికి రాని వేధవలం పుట్టినప్పుడే కవలలుగా అంటుకొని పుట్టి నన్ను మోసం చేశాడు నేను సృష్టించాలనుకున్న పిల్లడు పుట్టనే లేదు యు ఆర్ ఎ ఫ్లాప్ ఎ ఫెయిల్యూర్ ఎ ఫెయిల్డ్ బేబీ ఏ సైంటిస్ట్ తన ఓడిపోయిన డిజైన్ ప్రపంచానికి చూపించడు ఆ రోజు మిమ్మల్ని చంపేసి ఉండాల్సింది ప్రాణాలతో వదిలేశాను ఆ చెత్త నా కళ్ళ ముందే పెరిగి ఇప్పుడు నన్నే నిలదీస్తోంది ప్రేమ అఫెక్షన్ ఈ బంధం అబద్ధమా నాటకమా నాన్న రే కుక్కను కూడా ప్రేమతో పెంచుతా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాం బిస్కెట్ ఇచ్చి ముచ్చగేస్తాం ముద్దులు పెడతాం నాకనిస్తాం కానీ అదే కుక్క మనల్ని కరవడానికి వస్తే కొట్టి తప్పట్లేదు కుక్కలోనా కుక్కకి తిన్న విశ్వాసం ఉంటుందిరా కానీ మీకు తప్పించుకోవాలి ఈ దేశం వదిలి పారిపోవాలి నాన్న నేను 10 మందికి పుట్టుండొచ్చు నా ఒంట్లో ప్రతి సెలలోనూ రామచంద్రుడి మృగ యొక్క వారసత్వం 10లో 1 ఇంకా మిగిలే ఉంది ఆ మృగం చెప్తోంది నిన్ను పిల్ల వదిలేసి పొమ్మని వెళ్ళకరా వదిలి వెళ్ళకరా రక్షించు चले जाओ उधर जाके सब देखो जी साहब सब भाग गया सब यहां तो सिर्फ चूहे ही चूहे गुजरात लो
పాడుపడ్డ గుహలోంచి దుర్వాసన వస్తోందని సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి చూడగా అక్కడ పడి ఉన్నది పరారీలో ఉన్న రామచంద్ర మృతదేహం అని తెలిసింది. ఎనర్జియాన్ పాలపొడి తాగిన పిల్లలందరికీ ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండడం కోసం దేశవ్యాప్తంగా విరుగుడు మందుని అందరికీ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. తప్పు చేసింది తండ్రి అయినప్పటికీ ఆయన చేసిన ఈ క్రూరమైన చర్యని వెలుగులోకి తీసుకువచ్చి భవిష్యత్తు తరానికి మంచి జరగాలని పోరాడిన అఖిల్ని రాష్ట్రపతి అభినందించారు. కొంచెం నాకంటే పెద్ద ముద్దులా ఉన్నాడు.